రైట్. మామిడి గిరిధర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయన సోషలిస్ట్, అలాగే సీనియర్ నేషనల్ అనలిస్ట్ కూడా. నమస్తే అండి గిరిధర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. లలిత్ గారు, మీరు ఇందాక కంటిన్యూ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆచార్యుడికి వచ్చేపాటికి ఆయన బాధ్యత ఆయన నెరవేర్చాలండి. దానిలో ప్రధానంగా ఆహారం విషయమే కాదు, చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు అంటున్నారు కదా, చాలా మంది ఎక్కువ మంది నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి మనోభావాలు దెబ్బతీస్తున్నారని చెప్పేసి. ఎక్కువ మంది తింటున్నంత మాత్రాన తినేది మంచిదైపోదండి, లేకపోతే కడుపు కరుగుతుంది కాబట్టి మంచిదైపోదు. అరగటానికి ఏముంది, అశుద్ధం తిన్నా అరిగిపోతుంది, అంత మాత్రం తినలేరు కదా. అదేవిధంగా మద్యం తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కువ మంది తాగుతున్నారు కాబట్టి, ఎక్కువ మంది కాలుస్తున్నారు కాబట్టి మీరు కాల్చుకుంటే మంచి అలవాటు అని చెప్తారు ఎవరన్నా? చెప్పరు కదా. మంచిది కాదనే చెప్తాం కదా, దాని మీద రాసి మరీ చెప్తా ఉన్నారు తాగేవాళ్ళకి. అలాంటి తినేవాళ్ళకి ఇది తింటే ఈ ఇబ్బందులు వస్తాయని చెప్పేసి చెప్తే వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి? వీళ్ళు ఎందుకు అనవసరమైన పులుముకుంటున్నారు? ఇది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా హిందూ స్వామీజీ కాబట్టి హిందూ ధర్మాన్ని ఏదో రకంగా భ్రష్టు పట్టించాలి, హిందూ ధర్మాన్ని దూషించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు, దాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి పనులు చేస్తున్నారు, ఇటువంటివే చేస్తారు. అండ్ మోరోవర్, ఒక స్వామీజీ గురించి మీరు చెప్పారు, ఒకటి మాట్లాడాడని చెప్పేసి, ఆ స్వామీజీ అసలు మనిషే కాదు, హిందువే కాదు. ఆ స్వామీజీకి వరాహం అంటే పంది అంటున్నాడు, వరాహం అంటే పంది కాదన్న విషయం కూడా తెలియదు. వరాహాన్ని ఏమంటారో తెలియదు ఇంగ్లీష్లో. మరి ఏం చెప్తాం మరి ఇక? వరాహము శోకరము రెండు వేరు వేరు. వరాహం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి బోర్ అని తెలుసుకోవాలి, పిగ్ కాదు. అది కూడా తెలియకుండా ఆయన ఏదో శాస్త్రం చెప్పేస్తున్నాడు. యజుర్వేదంలో ఆ ప్రపాఠకంలో ఇట్లా ఉంది, ఈ ప్రపాఠకంలో అట్లా ఉందంటున్నారు. యజుర్వేదంలో ఎప్పుడైతే నీకు అది మాంసం కింద కనపడిందో అప్పుడే నువ్వు ఏ పాటి పోటుగాడువు, నువ్వు ఎంతపాటి స్వామీజీవో మాకు అర్థమైపోయింది. ఇలాంటి వాళ్ళ మాటలన్నీ నమ్మటానికి, వినటానికి ఇట్లాంటి కొంచెం లెఫ్ట్ లీనింగ్ ఐడియాలజీ ఉన్నోళ్ళు, లేకపోతే ఈ లిబరల్ మైండ్ సెట్తో ఉన్నోళ్ళు వింటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే అది. ఈజీగా హిందూ ధర్మం చెప్తున్న ఈ క్లిష్టమైన ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పక్కకు జరిగిపోయి ఈజీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి నచ్చుద్ది. కానీ సంప్రదాయమే ఊపిరిగా బతికే వాళ్ళకి, సంప్రదాయం విలువ తెలిసిన వాళ్ళకి, నువ్వు మాట్లాడేవన్నీ గట్టికి అబద్ధాలని, నువ్వు కాషాయం కట్టుకున్న ఒక నటుడు అని, ఇంకా గట్టిగా మాట్లాడితే నువ్వు ఒక విటుడు అని అర్థమైపోతుంది. కాబట్టి నీలాంటి దగుల్బాజీల మాటలు మేము పట్టించుకునే స్థితిలో మీరు లేము. అంటే ఈ మాట అంటే ఏదైతే ఇప్పుడు అన్నారో ఆయన కూడా అదే మాట అంటే చిన్నజేరు స్వామిని ఒక అనగూడని మాట ఒక మాట అన్నారు అన్నాడు కాబట్టి నేను ఇన్ని మాటలు అనాల్సి వచ్చింది. అంత దారుణంగా అనాల్సిన అవసరం ఎందుకంటే అదండి, అతను అన్నాడు కాబట్టి నేను ఇన్ని మాటలు అనాల్సి వస్తా ఉంది. లేకపోతే అతను ఎవరో కూడా నాకు తెలియదు, అతని పేరు కూడా నాది ఇప్పుడు కూడా నాకు అతని పేరు తెలియదు. అతను ఎవరో ఒక మీడియా వాళ్ళు స్పాన్సర్ చేసిన వ్యక్తి. ఆ మీడియా ఎవరు అనేది కూడా నాకు తెలుసు, కాకపోతే ఇది వేరే ఛానల్ కాబట్టి నేను వాళ్ళ పేరు తీయట్లేదు. ఓకే, అటువంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళు, వాళ్ళ ప్రైమరీ టార్గెట్ ఏంటి అంటే సనాతన ధర్మాన్ని తప్పుదారి పట్టించాలి. దానికి వాళ్ళు మాట్లాడితే పది మంది చూస్తారు, పది మంది ఇన్ఫ్లుయెన్స్ అయినా ఒక బ్యాడ్ థాట్, ఒక నెగిటివ్ థాట్ క్రియేట్ చేయాలి. అదే అండి, ఇప్పుడు ఫస్ట్ నుంచి కథకి కథనానికి చాలా తేడా ఉంటుంది. కథ ఒకలాగుంటే ఆ కథని ఇంకో రకంగా చూపించవచ్చు, దాన్నే కథనం అంటారు వాళ్ళు, నెరటివ్ అంటారు. ఆ నెరటివ్ సెట్ చేయడంలో వీళ్ళందరూ పండిపోయినారు, ఈ లెఫ్ట్ మైండ్ సెట్ ఉన్నోళ్ళందరూ. కాదండి, ఇప్పుడు నేను మంచివాడిని అని చెప్పొచ్చు, కానీ నేను మంచివాడిని అని చెప్పడానికి నువ్వు చెడ్డవాడు అని చెప్పాల్సిన అవసరం ఏమి? ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ దీన్ని ఎట్లా పోర్ట్రే చేస్తున్నారు అనే దానికంటే మనకు అర్థమైపోవట్లేదండి. ఆయన తన దగ్గరకు వచ్చిన శిష్యులకి, దీక్ష తీసుకున్న వాళ్ళకి చెప్తే, లేదు లేదు మా నోటికాడ ఆహారం తీసేస్తున్నాం కాబట్టి నీ మీద కేసులు పెట్టేస్తాం, నిన్ను అరెస్ట్ చేపిస్తాం అంటున్నారంటే చూడండి, అసలు అంటే ఇలా మీ అందరికి తినటానికి ఉన్న స్వాతంత్రం ఆయన తినొద్దని చెప్పడానికి లేదా? ఇది ఎక్కడ భావ స్వేచ్ఛ? వన్ సైడ్ స్వేచ్ఛ? ఒకవేళ ఇదే భావ స్వేచ్ఛ అనుకుంటే దీని మీద ఫస్ట్ డిబేట్ చేద్దాం. అసలు ఆహారం మంచిదా కాదా, నాన్ వెజ్ ఆహారం మంచిదా, వెజిటేరియన్? డాక్టర్ గారు డెఫినెట్ గా అసలు ఏ ఆహారం ఏది మంచిది అనేది చాలా పెద్ద చర్చే జరగాలి. ఈ రోజు మంచిది ఏమండి మద్యం తాగొద్దు అని చెప్తారు, దాని మీద కూడా ఉంటుంది, అయినా తాగుతారు. చెప్తారు అంటే చెప్పడం తప్ప, చెప్పొద్దనే తాగొద్దనే కదా చెప్పేది. లేదంటే ధూమపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని ప్రతి చోట అది వేస్తూనే ఉన్నాం, అది జరిగే తంత జరుగుతూనే ఉంది. మాంసం విషయంలో కూడా ఒకనొక సందర్భంలో మాంసం మీద అనేక చర్చోపచర్చలు జరిగిన తర్వాత ఎవరి టేస్ట్లు వాళ్ళకి దానికి అలవాటు పడి, ఇక్కడ ఒక మేజర్ ప్రాబ్లం ఉందండి. ఇక్కడ మేధావుల పరంగా హిందువుల్లో కూడా చాలా మంది మేధావులు ఉన్నారు, కాకపోతే వాళ్ళందరూ ఎట్లా ఆలోచిస్తారంటే, ఎప్పుడైతే ఇక్కడ కేసులు చట్టాలు ఉద్యమాలు లేకపోతే కులాలు అనే టాపిక్ వస్తుందో వెంటనే వీళ్ళు డిఫెన్స్ లోకి వెళ్ళిపోయి నిజాన్ని మాట్లాడటం మానేసి న్యూట్రలైజ్ చేసేలాగా మాట్లాడుతున్నారు కొంతమంది. అది మానుకుంటే హిందూ సమాజంలో ఉన్న మేధావులు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఎగ్జాక్ట్లీ, శ్రీభూషణ్ గారు చెప్తారు. శ్రీభూషణ్ గారు, దీని అంతటికీ అసలు వెజ్ మంచిదా నాన్ వెజ్ మంచిదా? నిజానికి అందరికీ తెలిసిందే, అనారోగ్యంగా ఉన్నప్పుడు నాన్ వెజ్ తినం. అలానే రోజు నాన్ వెజ్ తినే సంస్కృతి నిజంగా ఫారెన్ కంట్రీస్లో కూడా లేదు. అంటే టిఫిన్కి, లంచ్కి, డిన్నర్కి, అలాగే ప్రతిరోజు ఏళ్ల తరబడి అయితే తినరు, ఎందుకంటే అది కొంతవరకే మంచిది కాబట్టి.
ప్రతిరోజు వెజ్ అయితే ఎన్ని సమయాల్లో ఎన్నిసార్లు తిన్నా మంచిదే, నాకు తెలిసిన అవగాహన, నాకు తెలిసిన నాలెడ్జ్ ఇది. మీరేం చెప్తారు? మీ ఆహారం ఏమిటో చెప్పండి, మీ ఆరోగ్యం ఎట్టిదో నేను చెప్తాను. మీ స్నేహితులు ఎవరో చెప్పండి, మీరు ఎటువంటి వారో నేను చెప్తాను అని ఒక ఆంగ్ల సామెత ఉంటుంది. అంటే మనిషి యొక్క ఆహారం అనేది వాళ్ళ యొక్క ఆ శారీరక స్థితిగతిని, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఒక ప్రతిబింబించే విధంగా ఉంటుంది అనేది ఒక ఆంగ్ల సామెత. చాలా బాగా చెప్పారు. దీంట్లో పెద్ద గొప్ప విశేషం ఏమీ లేదు నిజానికి. అలా చెప్పి వ్యక్తిగతంగా ఒక కుటుంబ పరంగాను సంస్కృతి పరంగా ఉన్నటువంటి ఒక ఆహార పదార్థాలకు సంబంధించింది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటిది. నేను ఎప్పుడు ఆహార పదార్థాలను ఎప్పుడు కూడా వాళ్ళు నన్ను వెజ్ కానీ నాన్ వెజ్ కానీ తింటాం అనుకున్నప్పుడు మీ వ్యక్తిగతంగాను మీ కుటుంబ నేపథ్యం పరంగాను మీ వ్యక్తిగతమైనటువంటి మీ భావోద్వేగపరమైనటువంటి సంస్కృతి పరంగాను మీరు ఏటువంటి ఆహారాన్ని ఇష్టపడతారు. సార్, ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ సీనియర్ నాయకులు. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. శ్రీభూషణ్ గారు మాట్లాడుతున్నారు, ప్లీజ్ క్యారీ ఆన్ శ్రీభూషణ్ గారు. సో ఇక్కడ ఆహారం అనేది వ్యక్తిగతమైనటువంటిది, సంస్కృతి పరమైనటువంటిది, కాబట్టి అది వ్యక్తిగతమైనటువంటిది. అయితే ఇక్కడ చాలా మందికి అంటే దీని ఎందుకు దీని వివాదాస్పదం చేశారో నాకు నిజంగా నాకు అర్థం కాదు. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా జీరస్వామి గారి ప్రవచనాలు విన్నవాడిని. జీరస్వామి వ్యక్తిగతంగా నేను చాలా ఇష్టపడతాను. దానికి కారణం ఏంటంటే ఉదాహరణకు నేను గొప్ప మతపరమైనటువంటి అంశాలను పెద్దగా స్పృశించను. వ్యక్తిగతంగా కూడా కేవలం నా మతం కానీ మిగతా అన్నీ కూడా నా కుటుంబం వరకే ఉండాలి తప్ప బయటకు వచ్చేసిన తర్వాత అవన్నీ ఉండకూడదని నా ఉద్దేశం. వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశం అది నాకు, ఎందుకంటే వృత్తిపరంగా కూడా అది నాకు మంచిది. ప్లస్ వ్యక్తిగతంగా కూడా నేను అటువంటి పెద్దగా బాహాటంగా చర్చించడానికి పెద్దగా ఇష్టపడను. కానీ ఇక్కడ చిరంజీవి స్వామి గారు చెప్పినటువంటి ఒక చిన్న మాటని అంత వివాదాస్పదం ఎందుకు చేశారో నాకు ఇంకా అర్థం కాలేదు. అది కూడా రెండేళ్ల క్రితం మాట్లాడింది ఈ రోజు తీసుకురావడం. ఆయన పరమహంస పరివ్రాజకాచార్యులు, ఆయన త్రిదండి సీమన్నారాయణ చిరంజీవి స్వామి గారు అని నాకు చాలా చిన్నప్పటి నుంచి కూడా, నేను స్కూల్కి వెళ్తూ కూడా తన కోసం వెళ్ళి నేను క్యూలో నిల్చొని ఆయన తీర్థం తీసుకుని ఆయన నమస్కారం పెట్టుకొని వచ్చేవాడిని. ఒక మంచి భావన కలిగేది. ఆయన చాలా చక్కటి స్వరద్రూపి, చాలా మంచి వక్త. ఇంక గమ్మతి ఏంటంటే మిగతా వాళ్ళందరిలాగా చాలామందిలాగా అంటే చాలామంది ఆధ్యాత్మిక ప్రవచనాలు చాలామంది చేస్తారు మనందరికీ తెలుసు. శ్రీ గారు అయితేనేమి మనము ఇటీవల మనని పరమపదించినటువంటి పెద్దలు వాళ్ళందరూ కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఇప్పుడు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళందరిలోకెల్లా కూడా జీరస్వామి గారి యొక్క ప్రవచనాలలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన అనేక సామాజిక అంశాలను చాలా చక్కగా స్పృశించి ఆహుతులు ఏవైతే ఉంటారో వినే శ్రోతలు ఎవరైతే ఉంటారో వారందరికీ చాలా చక్కగా విడమరిచి ఆ సందర్భానికి తగ్గట్టుగా ఉన్నటువంటి మంచి మంచిగా చాలా అద్భుతంగా చెప్తారు. అది అంత బాగా చెప్పడం అనేది దాదాపు ఎవరికి సాధ్యం కాదు. ఎవరైనా విన్నవాళ్ళు తప్పనిసరిగా అతను ఇష్టపడతారు. అయితే ఇప్పుడు మీరు ఎవరైతే అతను స్వామీజీ గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలని పట్ల చాలా విపరీతార్థాలు తీస్తున్నారు, వాళ్ళంతా బహుశా తను పెద్దగా వినటువంటి వాళ్ళంతా ఇప్పుడు బహుశా అతను వినలేరు. ప్లస్ తన గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు కాదు. ఆయన ఇటువంటి ఎన్ని ప్రతి విషయాల్లో కూడా ఒక సామాజిక నేపథ్యాన్ని తప్పనిసరిగా ఒక సాంఘిక పరమైనటువంటి ఔన్నత్యాన్ని గుర్తించే విధంగా ఆయన ప్రవచనాలలో అనేక సందర్భాల్లో మీరు ఉటంకిస్తారు. మీరు చక్కగా వింటే అంటే నేను చాలా చిన్నప్పటి నుంచి వింటున్నాను కదా అనేక సందర్భాలు. ఇప్పుడు బహుశా కొన్ని సంవత్సరాలుగా బాగా వింటం లేదేమో పని ఒత్తిడి వల్ల, కాకపోతే నా చిన్నప్పటి నుంచి కూడా నేను వింటున్నాను. చాలా చక్కగా అనేక సామాజిక అంశాలు అది ప్రజలకి చాలా అర్థమయ్యే విధంగాను అనేక కథల రూపంలో కానీ సంఘటనల ఆధారంగా కానీ సన్నివేశాలు చాలా కళ్ళకు కట్టినట్టుగా చెప్పే విధంగా కానీ చాలా చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. కాబట్టి ఆయన ఒక సందర్భంలో చేసిన ఇటువంటి ఒక వ్యాఖ్య ఇంతకుముందు నాకు ఇది కూడా నాకు తెలుసు. యాక్చువల్లీ మా బంధువులందరూ సమాసీనాలు చెప్పారు కదా, తను ఇంతకుముందు చెప్పినటువంటి వ్యక్త. సమాసీనాలు తీసుకుంటున్న వాళ్ళందరినీ ఒకసారి కూర్చోబెట్టినప్పుడు మీలో ఎంతమంది నాన్ వెజిటేరియన్ తింటారు అంటే అది మామూలుగా గోష్ఠిలో చెప్పకూడదు, చెప్పాల్సింది అంటే కొన్ని ఒక పద్ధతి ఒక ఓత్ తీసుకున్నప్పుడు వాళ్ళు కొన్ని ధర్మాలు చెప్పాల్సి పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగం తీసుకునే ముందు మీరు ఫలానా చేయండి, డాక్టర్లందరికీ మీరు హిపోక్రటిక్ ఓత్ తీసుకొని మీరు కేవలం పేషెంట్స్ ని చాలా చక్కగా చూస్తారండి డాక్టర్లకి, అలాగే లాయర్లకు కూడా భోషాలు చెప్తూ ఉన్నప్పుడు అలా ప్రతి తప్పనిసరిగా చెప్పాల్సింది అంటే కొంచెం వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం ఉన్నట్టు. జాగ్రత్త మనం ఒక బైక్ కొన్ని చింత అమ్మ నాన్నలు పిల్లవాడికి చెప్తారు, బాబు ఒక హెల్మెట్ పెట్టుకోరా, చాలా జాగ్రత్తగా బైక్ చేసి డ్రైవింగ్ చేసుకుంటూ పోనా, రోడ్డు మీద అటు ఇటు చూసుకుంటూ వెళ్ళు, ఎవరికి డాష్ ఇచ్చుకుంటూ పోకు, జాగ్రత్తగా పోని ఎవరికి పెద్దలు చెప్తారు. అలాగే ఒక చిన్న కొన్ని వ్యాఖ్యానాలు ఉంటాయి, అది కూడా చాలా చాలా ఆహ్లాదభరితంగాను చాలా చక్కగాను వాళ్ళు అర్థం చేసుకునే విధంగా చెప్తారు. అయితే ఎంతమంది మీరు తింటారంటే అందులో 99% మంది దాదాపు చేతులు ఎత్తేసారు మేమందరూ తింటామని. అన్నట్టు ఇలా చేస్తున్నప్పుడు ఇలా ఉంటుంది, మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే అయ్యా కొంచెం అవి తింటేనే కాస్త ఏదో తిన్నట్టుగా అనిపిస్తుందని ఒకరంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంచిగా నవ్వారు. అదంతా అంటే వ్యక్తిగతంగా మీరు తినకూడదు అనేసి
ఆయన కట్టడి చేయడం కానీ శ్రీభూషణ్ గారు చాలా నార్మల్ గా జరిగింది, దానికి ముందు చాలా మాట్లాడింది ఉంది, తర్వాత మాట్లాడింది. అది మనకు సంబంధించిన వీడియో కాదు, 2 సంవత్సరాల క్రితం వీడియో కాబట్టి అది ప్లే చేయలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఒక మనిషిని బూచిలాగా చూపించడానికి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏదో దాని మీద ఒక నెగిటివ్ ప్రోపగండా చేయడానికి జరుగుతున్న చర్చ ఏమో తెలియదు, కానీ ఇదంతా ఒక గందరగోళంలోకి మారుతుంది. శ్రీభూషణ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈ ఆహారం గురించి అసలు ఏంటి, నిజంగానే ఆహారం గురించి తీసుకుంటే మైండ్ కిను మనం తినే ఆహారానికి డెఫినెట్ గా ఇంటర్లింక్ అయి ఉంటుంది అని చెప్తారు, కాబట్టి ఇది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. గిరిధర్ గారు, గిరిధర్ గారు మీరు అనేక ఆలయాలు తిరుగుతూ ఉంటారు, నేషనల్ స్థాయిలో ఇండియానే కాదు అనేక దేశాలు విదేశాలు కూడా చూస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు, ఇక్కడ మైండ్ కి ఆహారానికి ప్రవర్తనకి పరివర్తనకి ఇలా ఎలా ఉంటుంది, ఆ లింకప్ ఎలా అయి ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, నిజంగా ఆయన చెప్పిన దాంట్లో నిజాలేంటి? మా త్రిదండి చిన్న రామానుజ జీయర్ స్వామి వారు ఆయన ఒక సాంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన సాంప్రదాయంలో ఆయన వాళ్ళు త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి అంశాలను ఆయన ముందు తీసుకొచ్చి ఆయన చెప్పారు. మనకి ఈ భారతదేశంలో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి, ఆయనది ఒక సాంప్రదాయం కావచ్చు కానీ దానికి భిన్నంగా చాలా సాంప్రదాయాలు ఉన్నాయి మన దగ్గర. మనకు శైవం ఉంది, శాక్తం ఉంది, వైష్ణవం, ఆయన సరే వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి వారు ఆయన. అలాగే కాపాలి మతాలు ఉన్నాయి మనకు, అలాగే మనకు అఘోరీలు అని అంటారు మనము, అఘోరీలో మలమూత్రాలు తింటారు వాళ్ళు, చనిపోయినటువంటి శవాలని తింటారు వాళ్ళు, కాలుతున్నటువంటి దాంట్లోంచి తీసుకుని తింటారు వాళ్ళు. ఎంత జుగుప్సాకరంగా ఉంటుంది అది, కానీ దాని వెనకాల వాళ్ళ భక్తిని మనం గమనించాలి. శివుడు ఆర్ శక్తి అంటే భగవతత్వం లేనటువంటి వస్తువు ఈ సృష్టిలో లేదు అని వాళ్ళు త్రికరణ శుద్ధిగా నమ్ముతారు వాళ్ళు. ఇప్పుడు మలమూత్రాల్లో ఆ చనిపోయిన శవాల్లో భగవంతుడు లేడా, పరమేశ్వరుడు లేడా, ఉన్నాడు కాబట్టి దాన్ని ఎలా ద్వేషించగలం మనము అన్నది వాళ్ళ కాన్సెప్ట్ అని చెప్పి అందరూ మలమూత్రాలు తినమని వాళ్ళు అనలేదే వాళ్ళు, వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. అలాగే ప్రతి సాంప్రదాయము వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏం చేస్తారో అది చేస్తారు. మనకి చిన్న పోలేరమ్మ పోచమ్మ దగ్గర కూడా మనం ఏదో మేకపోతునో గొడ్డునో లేకపోతే కోడినో బలి ఇవ్వడం అన్నది వాళ్ళ సాంప్రదాయం. అది ఈ దేశంలో ఉన్న సాంప్రదాయాలలో వాళ్ళ సాంప్రదాయాన్ని దానికి సంబంధించినటువంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకొచ్చి వాళ్ళ శిష్యులలో దాని గురించి ప్రవచనం చేసే అధికారం, ఆ వాక్ స్వాతంత్రం ప్రతి ఒక్కరికి ఉన్నది. జీఎస్ స్వామి గారు కూడా అదే అధికారం మీద ఆయన మాట్లాడుతున్నారు. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. ఇప్పుడు మన ఆయనే ఇన్ఫాక్ట్ ఆ స్పీచ్ లోనే చెప్పారు, జల పుష్పాల గురించి చెప్పారు ఆయన. ఒడిస్సాలో వెళ్తే కనుక మనం వాళ్ళు వెజిటేరియన్ ఫుడ్ అంటే వాళ్ళు చేపలు తీసుకొస్తారు, జల పుష్పం అని అంటారు వాళ్ళు అని చెప్పి ఆయన దాన్ని దాంట్లో అదే స్పీచ్ లో ఆయన చెప్పడం జరిగింది. జలపు అంటే మీరు యాక్చువల్ గా చూస్తే కనుక ఒడిస్సా కావచ్చు, బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, లేదా కాశ్మీర్ పండితులు కావచ్చు, కొంత టిబెట్ అంటే ఇప్పుడు టిబెట్ మనకు చైనా హస్తగతం అయింది కానీ టిబెట్ లో కూడా ఒకప్పుడు ఉన్నటువంటి హిందువులు కావచ్చు, భూటాన్ లో ఉన్నటువంటి హిందువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నాన్ వెజిటేరియన్ తింటారు, బ్రాహ్మణులు కూడా తింటారు అక్కడ. అది వాళ్ళ సాంప్రదాయం. అక్కడ కొండ ప్రాంతంలో మీకు 4-5 నెలలు మీకు మంచు కురిసినప్పుడు మరి ఏమి అక్కడ పండవు అక్కడ, కాబట్టి వాళ్ళు నాన్ వెజ్ తిన్నది వాళ్ళ సాంప్రదాయం ఉన్నది, ఇది ఒక పద్ధతి. అలాగే ఆది శంకరాచార్యులు ఎక్కడెక్కడ వెళ్ళారో, ఎక్కడ పీఠాలు పెట్టారో అక్కడంతా కూడాను వెజిటేరియన్ గా మనకు చూసాం కదా, కొన్ని వర్గాలు మాత్రమే. అందరినీ వెజిటేరియన్ కనవడం అని ఆయన కూడా ఏం చెప్పలేదు. అవును, ఇప్పుడు లలిత్ గారు చెప్పినట్లుగా అది ఏదైతే శంక ఇది తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే అన్నారు. ఇప్పుడే ఎక్స్ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి గారు కూడా జాయిన్ అయ్యారండి. నమస్తే రవి గారు. నమస్కారం. గిరిధర్ గారు ప్లీజ్ కంటిన్యూ. సో అందుకని మనకు చాలా సింధీ హిందువులు కావచ్చు, మనకు బలూచిస్తాన్ హిందువులు కావచ్చు, బలూచిస్తాన్ లో కూడా హిందువులు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ లో హిందువులు ఉన్నారు, వాళ్ళందరూ నాన్ వెజ్ తింటారు. సో మనం అందుకనే ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి, ఆయన జీయర్ స్వామి ఆయన ఉన్నటువంటి వైష్ణవ సాంప్రదాయం ప్రకారం వాళ్ళ పీఠంలో వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళకి చెప్పింది ఇంటర్నల్ గా, అసలు వాళ్ళ మధ్య జరిగిన ఒక వ్యక్తిగతంగా అని చూడాలి దాన్ని. ఈ రోజు బయట పెట్టేసి ఇదొక బూచిలాగా తయారు చేసేసి ఏదో జరుగుతుంది, ఇదంతా ఒక నెగిటివ్ ప్రచారంలోకి తీసుకువెళ్ళి మరి కొద్ది రోజుల్లో అక్కడ సమతామూర్తి విగ్రహం
ఆవిష్కరణ కాబోతున్న ఈ క్రమంలో ప్రధాని మోడీ లాంటి వాళ్ళు కూడా రాబోతున్నారు, అనేక రాష్ట్రాల సీఎంలు రాబోతున్నారు, రాష్ట్రపతి రాబోతున్నారు. ఇలాంటి సందర్భంలో మనకి మనమే మన 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 మనుషులని మన ఎక్కడదో తీసుకొచ్చి ప్రచారం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇవాళ అందరూ భావిస్తున్నారు. చినజీవి స్వామి ఇప్పుడు మాట్లాడారేమో అనేది అందుకనే చేస్తున్నారమ్మా. ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టే నన్ను భ్రష్టు పట్టించడానికి వీళ్ళు చేస్తున్నారు, ఒక అజెండా ప్రకారం వీళ్ళు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ రామానుజాచార్యులు అన్న వ్యక్తి ఆయనను నారాయణ మంత్రం కనుక చెప్తే దీనివల్ల మోక్షం వస్తుంది, ముక్తి వస్తుంది అని చెప్తే ఆయన గుడి గోపురం మీద ఎక్కి నారాయణ మంత్రం అందరికీ ఉపదేశించినటువంటి వ్యక్తి ఆయన. అవును, యావత్ ప్రజలకు అందరూ తెలియాలి, బ్రాహ్మణులు ఉన్నత వర్గాలే కాకుండా దళిత వర్గాల దగ్గర నుంచి తీసుకొని ప్రతి ఒక్క మానవుడు దీన్ని తెలుసుకొని ముక్తి చెందాలి అని చెప్పినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అందరినీ కలుపుకొని తిరిగేటువంటి అందరినీ కలుపుకొని తీసుకువెళ్ళి మోక్ష దృష్టి తీసుకొచ్చేటువంటి వ్యక్తి అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణ అంటే నాకు తెలిసిన దాని ప్రకారం అంటే ఇక్కడ సర్వ మతాలు, అందుకే ఆయన్ని సమతామూర్తి అన్నారు. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తే హిందువులలో కులాలకు అతీతంగా ఐక్యత ఎక్కడ వస్తుందో అన్న భయంతో ఈర్ష్యతోటి దీన్ని ఈ హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కోసము ఒక లేని సబ్జెక్ట్ ని తీసుకొచ్చి వీళ్ళు పెద్ద బూచిగా చూపించడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి. నిజంగా వీళ్ళు కనుక ఇటువంటి చిత్తశుద్ధి ఉంటే కనుక వీళ్లకు ఈ స్వచ్ఛత కూటమి పేర్లతోటి బూటగప్పు కూటములు జరుగుతూ అక్కడ నిజంగా సైన్స్ లేనటువంటి వాళ్లను ఎటువంటి ఇది ఒక నియమబద్ధత లేనటువంటి ఆ స్వచ్ఛత కూటముల గురించి వీళ్ళ దగ్గర ఎందుకు వీళ్ళు మాట్లాడరు, స్పందించరు, వీళ్ళ నోరులు ఎందుకు మెదలుతూ అక్కడ. సో ఇదంతా ఏకపక్షంగా హిందువుల మీద మాత్రమే ఎందుకు చేస్తున్నారు? నిజంగా ఇందాక లలిత్ గారు చెప్పారు హలాలా మీట్ గురించి చెప్పారు ఆయన. హలాలా మీట్ గురించి ఒక చర్చ పెట్టుకోవచ్చు మనం, దాన్ని గొంతు చిన్న ముక్క కోసేసి దాన్ని గిలగిల కొట్టుకొని నరక యాతన చెంది చనిపోయేలాగా దాన్ని వాళ్ళు చేస్తే కానీ దాన్ని హలాలా అని పిలవరు. దాన్ని దానికి భిన్నంగా వారు చెప్పింది, లలిత్ గారు చెప్పింది చట్కా మీట్ అంటే ఒక్క ఏటుతో కొడితే కనుక అది చనిపోయినట్టు కూడా తెలియకుండా జంతువు చనిపోతే తింటే అది ఉత్తమం అని మన వాళ్ళు చెప్పారు. అంటే అందరూ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినమని చెప్పలేదు, నాన్ వెజ్ తింటాను అనుకున్న వాడికి జట్కా మాంసం తినండి అని చెప్పాము. ఆలోచిస్తారు డాక్టర్లు కూడా అదే చేస్తారు, ఎన్ని రోజుల తర్వాత దినాలో చెబుతారు, తినపోతే తినకపోతే గట్టిగా చెంప చెల్లు అనిపించేలా కూడా చెబుతారు, తినకుండా ఉండండి లేకపోతే మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు అని శ్రీభూషణ్ గారు చెప్పాలి. దానికి అలాంటి సందర్భాలు డాక్టర్లకి చాలా గట్టిగా ఉంటాయి. డాక్టర్లు లేదంటే ఇలాంటి ఆధ్యాత్మికవేత్తలు కొన్ని కఠినంగా గట్టిగా చెలోక్తులతోనూ అలా చెప్పకపోతే నిజంగా ఇవాళ రేపు మనలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఎక్కదేమో. ఒక్క నిమిషం అండి, గిరిధర్ గారు, మల్లు రవి గారు, ప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు మాట్లాడడానికి. చిన్న విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మాట్లాడిన మేధావులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా అయితే కేసీఆర్ మీద లేకపోతే మోడీ మీద మంటతో ఉన్నోళ్ళే స్వతహాగా, వేరేగా ఏమి లేదు. ఎందుకంటే ఇప్పుడు మల్లన్న ఉన్నారు, ఆయనకి కేసీఆర్ తోటి ఏదో విభేదాలు లేదంటే యుద్ధాలు నడుస్తున్నాయి కాబట్టి కేసీఆర్ గారు వచ్చి జిఆర్ స్వామి గారు కాళ్ళు మొక్కుతారు లేకపోతే అక్కడ ఆశ్రమంలో ఉంటారు, ఆశ్రమానికి ఏదో మేలు చేస్తున్నారు అని ఒక భావన. రేవంత్ రెడ్డి గారికి మిగతా వాళ్ళకి ఏంటంటే నరేంద్ర మోడీ గారి మీద ఉన్న కక్ష, నరేంద్ర మోడీ గారు రేపు విగ్రహావిష్కరణకు వస్తున్నారు కాబట్టి, లేకపోతే 3 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం జరిగిపోయిన అంశాన్ని ఇంటర్నల్ గా వాళ్ళ శిష్యులకు చెప్పిన అంశాన్ని అంటే అందరి గురించి చెప్తారు. ఈ రోజు మాట్లాడిన మేధావులు అందుకే దాన్ని 2 సంవత్సరాల క్రితం జరిగిపోయిన దాన్ని తీసుకొచ్చి ఈరోజు కులాలకు ఆపాదించి మాట్లాడుతున్నారు. ఈరోజు కులాలకు ఆపాదించి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక్కసారి దివ్య సాకేతానికి వెళితే అక్కడ భోజనశాలలో కూర్చుంటే తెలుస్తుంది అక్కడ ఏ కులం చూసి భోజనం పెడుతున్నారు, ఎవరు వస్తున్నారు అనేది. అక్కడ ఎవరికి కులాలు చూడరు, మతాలు చూడరండి. అక్కడ ఆశ్రమానికి ఎవరైతే వస్తారో మతం కూడా చూడరు, నోట్ చేసుకోండి. అది ముస్లింలా క్రిస్టియన్స్ అని కాదు, ఎవరన్నా విశ్వాసం ఉండి వెళ్ళినా వెళ్ళకుండా లేకుండా వెళ్ళినా సరే స్వామివారిని కలవటానికి వెళితే వాళ్ళకి అక్కడ కూడా భోజన సదుపాయం ఉంటుంది. అంతేకాదు ఆ చుట్టుపక్కల తాండాల్లోంచి వచ్చే గిరిజన సోదరులు కూడా చాలా మంది అక్కడికి వస్తూ ఉంటారు నిత్యం భోజనాలకి. అక్కడ ఎటువంటి వివక్ష కానీ లేకపోతే వైషమ్యాలు కానీ ఏమీ లేవు. మరి ఈరోజు కొత్తగా ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ ఒకసారి దివ్య సాకేతానికి వెళ్ళి చూస్తే బాగుంటుంది. మల్లు రవి గారు, ప్రకాష్ రెడ్డి గారిని కూడా తీసుకుని లోపల చిన్న బ్రేక్ తీసుకొని వస్తాను. టేక్ స్మాల్ బ్రేక్.